తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. అలిపిరి పిఎస్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. డాగ్ స్క్వాడ్తో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అటు హోటల్లో విదేశాలకు చెందిన మహిళలు బస చేశారు. వీరు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలో హోటల్స్కు బాంబు బెదిరింపులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతిని కార్తీక్ అందిస్తారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SEZs. We've been here, we've been there, fake has been just everywhere. ఇంకా తనిఖీలు అయితే పోలీసులు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో వచ్చినటువంటి మెయిలిడి తర్వాత పూర్తి స్థాయిలో తిరుపతిలో ఉన్నటువంటి అనువనువు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫిలిగ్రిమ్ ఏరియా అత్యంత ఎక్కువగా భక్తుల రద్దీతో నిత్యం కూడా ఉండేటువంటి ఈ ప్రాంతంలో వరుసగా ఈ యొక్క ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బాంబు బెదిరింపులు రావడంపై మాత్రం తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పాలి. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇటు బయట ఉన్నటువంటి వాహనాలతో పాటు లోపల ఉన్నటువంటి ప్రతి రూమ్ ను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే తనిఖీలు చేపట్టారనే చెప్పాలి. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులే టార్గెట్ గా కూడా ఈ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఈ తరహాలో వరుసగా మెయిల్లు పంపుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున కలుగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే తమిళనాడులో అరెస్టు కాబడి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి సారిక్ సంబంధించి అతని వ్యవహారం మీదే ఈ యొక్క మెయిల్ ఐడి అనేది కూడా ఈ రోజు కూడా రావడం కూడా జరిగిందని చెప్పాలి. రెండు రోజుల క్రితం కూడా ఇదే తరహాలో తమిళనాడులో జైలు శిక్ష విధించడానికి సహకరించడం సీఎం స్టాలిన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి మిగిలిన స్కూళ్లన్నింటినీ కూడా బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ కూడా ఒక లేఖ అనేది విడుదల చేశారు. ప్రస్తుతం అదే తరహాలో తిరుపతిలో ఉన్నటువంటి అన్ని హోటళ్లకు కూడా ఇదే తరహాలో బాంబు బెదిరింపులు అనేది కూడా వరుసగా వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం అత్యంత హైఅలర్ట్ అనేది కూడా తిరుపతిలో ప్రకటించారని చెప్పాలి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క రాజ్ పార్క్ హోటల్లోనే దాదాపు 10 మందికి పైగా కూడా ఏదైతే రష్యాకు చెందినటువంటి వారు, మలేషియాకు చెందినటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ హోటల్లో బస చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ హోటల్ టార్గెట్ గా కూడా ఈ తరహాలో వరుసగా మెయిల్ పెట్టారా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. చాలా మంది భక్తులు కూడా వచ్చినటువంటి వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వారికి ఏర్పడిందని చెప్పాలి. కొద్దిమంది బాంబు బెదిరింపు వచ్చిన వెంటనే కూడా హోటల్లో నుంచి వేరొక హోటల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా పోలీసులు అందరూ కూడా ప్రతి రూమ్ ను తనిఖీ చేయడానికి వచ్చినటువంటి క్రమంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి భయంతో హోటల్లో ఉన్నటువంటి ఏదైతే రూముల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా బయటకు వచ్చేసారు. ప్రస్తుతం ఇదే తరహాలోనే బయట ఉన్నటువంటి కార్లతో పాటు అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ తరహాలోనే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం కూడా టెంపుల్ సిటీ లోపల ఉన్నటువంటి టెంపుల్ సిటీగా ఉన్నటువంటి ఈ పేరులో మొత్తం కూడా పూర్తి స్థాయిలో యొక్క తనిఖీలు అయితే చేపడుతున్నారని. సో ఇలాంటి రోడ్డులో తిరుమలకు వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి మార్గంగా కూడా అలిపిరి రోడ్డు మార్గం అని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆయా హోటళ్ల అన్నింటినీ కూడా టార్గెట్ గా చేసుకుని వరుసగా ఈ యొక్క బెదిరింపు మెయిల్స్ రావడం మాత్రం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. అయితే నిన్న జరిగినటువంటి సోదాల్లో ఏమీ దొరకనటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు కూడా చేస్తున్నటువంటి సోదాల్లో ఏమీ దొరకనప్పటికీ మాత్రం పోలీసులు మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. తిరుపతిలో పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే ప్రతి చిన్న అణువు కూడా వదలకుండా అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ చెంచైతో కార్తీక్ ఎన్టీవీ తిరుపతి నుండి.